నమస్తే అండి వెల్కమ్ టు ఆర్ ఛానల్ కుకింగ్ ద్రైవ్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నానండి మీరందరూ కూడా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా ఆ భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నానండి ఈరోజు వీడియోలో శ్రీకృష్ణ జన్మాష్టమి మనకి నాలుగవ శుక్రవారం శ్రావణ మాసంలో వచ్చింది కదా ఆ రోజు నేను శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు మా ఇంట్లో చాలా చాలా బాగా జరుపుకున్నానండి ఆ వీడియోని మీతోటి షేర్ చేసుకుంటున్నాను సో వీడియోని పూర్తిగా చూడండి స్కిప్ చేయకండి ఇంకా ఫస్ట్ టైం ఆ ఛానల్ని చూసేవాళ్ళు తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా బెల్ ఐకాన్ని ప్రెస్ చేస్తే నేను అప్లోడ్ చేసే వీడియోస్ అన్నీ మీ దాకా వచ్చి చేరుతాయి అవన్నీ కూడా మీరు చూడండి చూసిన తర్వాత నచ్చితే తప్పకుండా లైక్ చేయండి వీడియోలోకి వెళ్దామండి శ్రీకృష్ణ గోవింద హరే మురారి హే నాధ నారాయణ వాసుదేవ కృష్ణ రాధే కృష్ణ రాధే కృష్ణ రాధే కృష్ణ ఈ పాట నైంటీస్లో పెరిగిన పిల్లలందరికీ చాలా బాగా గుర్తుండి ఉంటుంది ఇంకా కంటో పాటంగా కూడా పాడుకుంటూ ఉండేవాళ్ళం ఆడుతూ పాడుతూ ఆటలాడుకునేటప్పుడు ఎందుకంటే అప్పట్లో మనకి ఎక్కువ టీవీ ఛానల్స్ లేవు కాబట్టి ఒకటో రెండో ఛానల్స్ ఉండేవి డిడీ నేషనల్ ఇంకా మెట్రో ఛానల్స్ ఉండేవి అందులో మనకి డీడీ నేషనల్లో శ్రీకృష్ణ సీరియల్ అనేది నైంటీ త్రీ అప్పటి నుంచి అనుకుంటా ఒక ఫైవ్ ఇయర్స్ దాకా ఈ ఎపిసోడ్స్ అన్నీ కూడా వచ్చాయన్నమాట మనకి ఛానల్లో అవన్నీ కూడా మనం మిస్ కాకుండా చూసేవాళ్ళం ఎందుకంటే అప్పుడు మనకి ఎంటర్టైన్మెంట్కి ఎక్కువ టీవీ ఒకటి ఇంకా సాయంత్రం ఎక్కువగా ఆడుకుంటూ ఉండేవాళ్ళము కొంచెం చీకటి పడ్డాక కాసేపు టీవీ అది చూసేవాళ్ళం అన్నమాట అలా ఉండేది అప్పట్లో చాలా బాగా ఎంజాయ్ చేస్తూ చూసేవాళ్ళం మేము పెద్దవాళ్ళ నుంచి చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ దాకా తప్పకుండా ఈ రామాయణం మహాభారతం అవన్నీ కూడా అప్పుడు వచ్చాయి కదా మిస్ కాకుండా ప్రతి వారం వారం చూసేవాళ్ళం అసలు హిందీలో కొన్ని ఫస్ట్లో స్టార్టింగ్లో హిందీలోనే వచ్చేవి కాబట్టి హిందీ అర్థం కాకపోయినా అర్థం చేసుకొని చూసేవాళ్ళం అనమాట ఎంటర్టైన్మెంట్ ఇంకా వేరే మనకేం లేదు కాబట్టి ఆప్షన్ లేదు కాబట్టి ఇప్పుడైతే మనకి సెల్ ఫోన్స్ అవన్నీ చాలా వచ్చేసాయి కాకపోతే అప్పటి రోజులు నిజంగా చాలా చాలా బాగుండేవి తక్కువ ఛానల్స్ ఎక్కువ ప్రో కొన్ని కొన్ని ప్రోగ్రామ్స్ అయినా చాలా చాలా మనకి మనసులో నిలిచిపోయే ప్రోగ్రామ్స్ అనేవి అప్పట్లో చాలా ఉండేవండి సో ఆ పాట గుర్తొచ్చి జస్ట్ నేను గుర్తు చేసుకొని అనమాట మీ అందరికీ కూడా ఎవరెవరికి ఈ పాట అనేది చాలా ఇష్టమో కూడా నాకు కమెంట్ చేయండి కమెంట్ సెక్షన్లో ఇంకా నేను శ్రీకృష్ణ జన్మాష్టమి చాలా చాలా బాగా ఇంట్లో చేసుకున్నానండి మన పుట్టినరోజులు మనం ఎంత బాగా చేసుకోవాలనుకుంటాము అంటే మనం ఎదురు చూస్తూ ఉంటాం కదా మన పుట్టినరోజు ఎప్పుడెప్పుడు వస్తుందా ఎప్పుడెప్పుడు కొత్త బట్టలు కొనుక్కొని ఎలా సెలబ్రేట్ చేయాలి అని రకరకాలుగా ఆలోచిస్తూ ఉంటాం కదా అలాగే నేను కృష్ణ జన్మాష్టమి కానీ వినాయక చవితి కానీ చాలా బాగా చేసుకుంటూ ఉంటానండి చాలా బాగా డెకరేట్ చేసుకుంటాను అంటే నాకు వీలున్నంతగా నాకు అవకాశం ఉన్నంతలో నేను చేసుకుంటూ ఉంటానన్నమాట నేను ఈసారి కృష్ణ ప్రతిమ కూడా చాలా రోజుల క్రితమే తెచ్చుకున్నాను ఎప్పుడెప్పుడు శ్రావణ మాసం వస్తుంది బహుళాష్టమి ఎప్పుడు వస్తుందా చేసుకుందాము కృష్ణాష్టమి అనేసి అనుకుంటూ ఉండేదాన్ని మొత్తానికి కృష్ణ జన్మాష్టమి రానే వచ్చింది ఇంకా ఆ రోజు శుక్రవారం కావడంతో ఇంకా అష్టలక్ష్మి పూజతో పాటు శ్రీకృష్ణ జన్మాష్టమి కూడా నేను చేసుకున్నాను అంటే ఉదయం శుక్రవారం మామూలుగా పూజ చేసేసుకున్నాను చేసుకున్న తర్వాత సాయంత్రంకి అంటే ఉదయమే డెకరేట్ పూజ అయిన తర్వాత కొంచెం కిందంతా కూడా నా దగ్గర ఉన్న ప్రతిమలు అవన్నీ కూడా ఉంచి రాధాకృష్ణుల ప్రతిమలు ఇంకా ఉయ్యాలనేది కూడా నేను ఎప్పుడో రెడీ చేసుకున్నాను ఆ ఉయ్యాల అవన్నీ కూడా పైనుంచి తీసి అక్కడ కిందంతా రెడీ చేసేసుకున్నాను పూజా రూమ్లోనే చేసుకున్నాను అనమాట అక్కడే స్వామిని ముంచి పూజ చేసుకుందామనేసి ఉదయం కావాల్సిన ఏర్పాటంతా డెకరేషన్ పార్ట్ అంతా కూడా ఉదయాన్నే చేసేసుకున్నాను మామూలుగా అష్టలక్ష్ములను కూడా నేను నాకు వరలక్ష్మి వ్రతానికే ఎయిత్ వీక్ కంప్లీట్ అయిపోతుంది కాకపోతే అప్పుడు నాకు కుదరలేదు చేసుకోవడానికి వీలు కాలేదు నెక్స్ట్ వీక్ కూడా నాకు ఆరోగ్యం అనేది నాకు సపోర్ట్ చేయలేదు సో మామూలుగా వరలక్ష్మి వ్రతము పూజ అనేది కంప్లీట్ చేసేసుకున్నాను ఇంకా ఈ శుక్రవారం కూడా జన్మాష్టమి కూడా వచ్చింది కాబట్టి మామూలుగా శ్రీకృష్ణుడికి అష్టభార్యలు అంటారు కాబట్టి ఆ రోజు ఇలా డెకరేట్ చేసుకుందామని అనుకొని డెకరేషన్ అనేది చేసుకున్నాను అనమాట ఇంకా ఉదయం అంతా డెకరేషన్ పార్ట్ అంతా అయిపోయిన తర్వాత సాయంత్రము మళ్ళీ పూజ రూమ్ కొంచెం క్లీన్ చేసుకొని ముందు పక్క ఇంకా వాకిట్లో పాదాలు శ్రీకృష్ణ పాదాలు వేసుకున్నాను అనమాట బియ్యం నానపెట్టేసి పిండి పట్టేసుకొని పాదాలనేవి ఒక ఫ్లోర్ నుంచి వేసుకుంటూ వచ్చాను వచ్చి ఇంట్లోకి వస్తున్నట్టు ఇంకా పూజారం గడప వరకు వేసేసుకున్నాను అనమాట వేసేసుకొని పసుపు కుంకుమ ఇంకా పువ్వులతో అలంకరించి అక్కడ ఉంచాను గడపకి పసుపు కుంకుమలు రాసుకొని ఇంకా పుష్పాలు సమర్పించి ఇంకా పూజ అనేది స్టార్ట్ చేసుకున్నాను ముందుగా హరిద్ర గణపతి పూజ చేసుకొని తర్వాత నేను బాలగోపాలుడికి అభిషేకం అనేది చేసుకున్నాను అనమాట ఇంకా అభిషేకాలు కూడా ప పంచామృతాలు అంటే ముందుగా శుద్ధ జలంతో తర్వాత పంచామృతాలతో తర్వాత సుగంధ ద్రవ్యాలు కలిపిన జలంతో ఇంకా గంధం నీళ్లతో చేసుకున్న తర్వాత ధూపం దీపం చూపించి శుద్ధి చేసుకొని స్వామికి గంధం కుంకుమతో అలంకరించి ఒక రావి ఆకుపైన పైన గోవిందనామం అనేది రాశాను రాసి అందు దానిపైన ఒక చిన్న పళ్ళెంలో బియ్యం పోసి బియ్యం పైన స్వామిని అలంకరించాను అనమాట అంటే స్వామికి వస్త్రం అనేది తెచ్చుకున్నాను ఈ మధ్యనే తెచ్చుకున్నాను ఆ వస్త్రాన్ని స్వామికి అలంకరించి తర్వాత ఒక చిన్న ముత్యాల దండ కూడా వేశాను అంటే ఆ ముత్యాలు ఒరిజినల్ కావండి డెకరేషన్కి యూజ్ చేస్తారు కదా అవే అనమాట ఇంకా నాకు మ్యారేజ్ అయిన కొత్తల్లో అంటే మ్యారేజ్ అయినప్పుడు మా అత్తయ్యగారు వాళ్ళు నాకు పెట్టిన ప్రధాన పొంగరంని శుద్ధి చేసుకు పాలల్లో మళ్ళీ నీళ్లలో శుద్ధి చేసి స్వామికి కిరీటం లాగా అలంకరించి స్వామికి పూజ అనేది చేసుకున్నాను ఈ పూజా విధానం అంతా వెంకటేశ్వర స్వామి పూజా విధానం ఉంటుంది కదా అదే చేసుకున్నాను అనమాట చేసుకున్నాను స్వామిని అంటే మా పూజ గదిని ఒక బృందావనం లాగా అలంకరించుకున్నాను అనమాట నెమళ్ళు ఉండేటట్టు ఏనుగులు అవన్నీ ఉండేటట్టుగా పెట్టుకున్నాను నా దగ్గర ఉన్న విగ్రహాలతో ఇంకా కింద రాధాకృష్ణుల ప్రతిమలు అవన్నీ కూడా పెట్టుకున్నాను ఇంకా ఉయ్యాలనేది కూడా స్వామిని అంటే బాలగోపాలు కదా ఉయ్యాలి ఊగుతుంటే బాగుంటుందనేసి అది నేను చాలా ఇయర్స్ కింద రెడీ చేసుకున్నాను అందులో చిన్న బొమ్మ ఉంది నా దగ్గర అది పెట్టి అందులో వెయిట్ ఎక్కువ ఉండదు కాబట్టి అవన్నీ కార్డ్బోర్డ్తో చేసినవి సో ఎక్కువ వెయిట్ ఉండదు కాబట్టి ఆ ఉయ్యాల్లో ఊగుతున్నట్టుగా స్వామిని అనమాట బాలగోపాలుడిని ఇంకా పైన విగ్రహానికే నేను మొత్తం పూజ అంతా కూడా చేసుకున్నాను పూజ చేసుకున్న తర్వాత అష్టోత్తరం పారిజాతాలతో అనమాట పారిజాత పుష్పాలంటే కూడా స్వామికి చాలా ఇష్టము ఇంకా పారిజాత పుష్పాలతో అష్టోత్తరము తులసి దళాలతో గోవిందనామాలు చదువుకున్నాను అనమాట ఇవన్నీ చదువుకున్న తర్వాత కృష్ణం మధ్య జగద్గురు అని మనకి పుస్తకంలో ఉంటుంది అది కూడా చదువుకొని ధూప దీప నైవేద్యాలు సమర్పించాను అంటే అష్టలక్ష్మి స్తోత్రం కూడా చదువుకున్నానండి చదువుకున్న తర్వాత ధూప దీప నైవేద్యాలు సమర్పించాను నైవేద్యంగా అటుకులతో ప్రసాదం అనేది చేశాను మామూలుగా ఎప్పుడూ పాలల్లో అటుకులు పెరుగులో అటుకులు సమర్పిస్తాను ఈసారి అటుకుల లడ్డూ కూడా తయారు చేసుకున్నాను వెన్న కూడా చాలా ఇష్టం స్వామికి కాకపోతే వెన్న అనేది యూస్ చేసింది ఉంది ఇంకా నేను తెచ్చుకోలేదు సో అటుకులు చాలా ఇష్టం కాబట్టి అవే నైవేద్యంగా సమర్పించాను ఇంకా పానకం వడపప్పు కొబ్బరికాయ పండ్లు ఇవన్నీ కూడా సమర్పించి హారతి చూపించి మంత్రపుష్పం క్షమార్పణ పంచహారతి ఇవన్నీ కూడా స్వామికి చూపించానమాట ఇలా పూజ చేసుకున్నానండి శ్రీకృష్ణ జన్మాష్టమి రోజు చాలా చాలా ఆనందంగా అనిపించింది చాలా బాగా చేసుకున్నాను అసలు ఎలా ఉంటుందో అనుకున్నాను చాలా మా పూజ రూమ్ అయితే నాకైతే బృందావనం లాగానే అనిపించింది నెక్స్ట్ డే కూడా చేసుకున్నాను అంటే రోహిణి నక్షత్రం నెక్స్ట్ డే సాటర్డే కూడా ఉంది కాబట్టి ఆ రోజు కూడా మళ్ళీ పూజ అనేది చేసుకున్నానండి సో నేను చేసుకున్న ఈ కృష్ణాష్టమి పూజ అనేది మీకు నచ్చితే తప్పకుండా లైక్ కమెంట్ షేర్ ఇంకా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి జై జైశ్రీకృష్ణ